డాక్టర్ స్టాక్ ఆంకాలజీ కార్యక్రమానికి స్వాగతం. లంగ్ క్యాన్సర్ గురించి అవగాహన కలగజేసేందుకై ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. వెల్కమ్ టు షో సార్. డాక్టర్ గారు, ఈ నవంబర్ మంత్ని చూసుకుంటే లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటున్నాం కదా, అన్ని క్యాన్సర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే లంగ్ క్యాన్సర్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అని తెలుస్తుంది. ఈ లంగ్ క్యాన్సర్ కేసులు అనేవి ఇంతగా పెరిగిపోవడానికి గల రీజన్స్ ఏంటంటారు సార్? ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్నది సాధారణంగా స్మోకింగ్ వల్ల, పొల్యూషన్ వల్ల, మరి కొన్ని జన్యుపరమైన మార్పుల వల్ల వస్తూ ఉంటుందండి. దీనిలో కొన్ని క్లిష్టతరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ రకమైన లక్షణాలు ఉండవు, ఎక్కడో లోపల మూల దాక్కుంటుంది, దగ్గు ఆయాసం కూడా రావు. అదే స్టేజ్ పెరుగుతున్న కొద్దీ స్లోగా సింప్టమ్స్ వస్తూ ఉంటాయి. ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత చాలా సింప్టమ్స్ వస్తాయి. పోనీ ఆ సింప్టమ్స్ ఏమైనా రొమ్ము క్యాన్సర్ వల్లగా గడ్డ అలాగే ఏమైనా క్లియర్గా తెలుస్తుందా అనుకుంటే అది కాదు. దానికి దగ్గు, ఆయాసం, బరువు తగ్గిపోవడం ఇలాంటి నాన్ స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అంటారు. ఇవే లక్షణాలు టీబీలోనూ ఉంటాయి, ఊపిరితిత్తుల క్యాన్సర్లోనూ ఉంటాయి. సో కాబట్టి ఈ అనుమానం రావడం అనేది, అంటే ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్, ఊపిరితిత్తుల క్యాన్సర్లో చాలా చాలా తక్కువ ఉంటుంది. సో సరైన అవగాహన లేకపోవడం, అడ్వాన్స్డ్ స్టేజ్లో కానీ సింప్టమ్స్ రాకపోవడం, వేరే రోగాలతోటి సారూప్యం ఎక్కువగా ఉండడంతో ఆఖరి స్టేజ్కి వెళ్ళిపోయేదాకా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అన్నది మన దగ్గరికి రావడం అన్నది జరగదు. సో ఈ రకంగా లేట్ స్టేజెస్లో తెలియడం మూలంగా మనం ఊపిరితిత్తుల క్యాన్సర్లో 70-85% మంది పేషెంట్స్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ సరైనది అందక అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండడం మూలంగా. సో ఇలాంటి మహమ్మారి రోగం గురించి సరి అయిన అవగాహన లేకపోతే ఈ పరిస్థితి నుంచి 85% డెత్ నుంచి 40-50% తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరగదు. అంటే అవేర్నెస్ అన్నది మనం ఏదో ఒక రూపంలో జనంలో అవగాహన కల్పించాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటూ ఒకటి ఉంటుంది, అది కూడా మనకి రావచ్చు, ఏ వయసులోనైనా రావచ్చు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, చిన్నపాటి అనుమానం ఉన్నా సరి అయినటువంటి వైద్య సలహా ఏ రకంగా తీసుకోవాలి, ఈ పాయింట్స్ అన్నిటికీ జనాల్లోకి మనం ప్రయత్నం ద్వారా తీసుకువెళ్ళాలి, వేరు వేరే మాధ్యమాల ద్వారా. ఇవి కాకుండా స్మోకింగ్ అన్నది మనకి సినిమాల్లో కూడా ముందర యాడ్ వేస్తూ ఉంటారు, చూస్తే మర్చిపోతాం, చాలామంది చూడను కూడా చూడరు. సో ఆ సెన్సిటైజేషన్ అన్నది ఇంకా జరగలేదు. కారణాలు అందరికీ తెలుసు, పొల్యూషన్ వల్ల వస్తుందని తెలుసు, జన్యుపరమైన కారణాల వల్ల వస్తుందని తెలుసు, స్మోకింగ్ వల్ల వస్తుందని తెలుసు. పొల్యూషన్ని, జన్యువుల్ని మనం పెద్దగా ఎక్కువగా ఏం చేయలేకపోయినా స్మోకింగ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. సో ఈ ఓవరాల్ అవేర్నెస్ తీసుకొచ్చి స్మోకింగ్ నుంచి మనుషులను దూరంగా తీసుకెళ్ళి ఊపిరితిత్తుల క్యాన్సర్ని ఎర్లీగా డయాగ్నోస్ చేయడం కోసం మన వంతు ప్రయత్నం చేసి దీన్ని యొక్క ఈ డెత్ రేట్ని తగ్గించడం కోసం చేసినటువంటి ఒక ఈ ప్రక్రియ అన్నది అవేర్నెస్ మంత్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి స్మోకింగ్ చేయొద్దు, ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఇవి ఉంటాయి, తగిన టైంలో సలహా తీసుకుంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోవచ్చు, దాని ద్వారా మరింత క్యూర్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పని చెప్పుకోవడం చేసే చిన్న ప్రయత్నం ఈ నవంబర్ అవేర్నెస్ మంత్ అండి. డాక్టర్, లంగ్ క్యాన్సర్ అనగానే గుర్తుకొచ్చేది మెయిన్గా చూసుకుంటే స్మోకింగ్. లంగ్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ కూడా స్మోకింగ్ అని అనుకోవచ్చు అంటారా? అలాగే స్మోకింగే మెయిన్ రీజన్ లంగ్ క్యాన్సర్ రావడానికి అని మీ ప్రాక్టీస్లో ఎన్ని కేసులు చూశారు మీరు? స్మోకింగ్ అన్డిస్ప్యూటబుల్లీ ఈజ్ ద రీజన్ మేజర్ కాజ్ ఆఫ్ ది లంగ్ క్యాన్సర్స్ అండి. ఊపిరితిత్తుల క్యాన్సర్కి పొగాకుకి ఉన్న సంబంధం అవినాభావమైనది. ఈ పొగాకు అన్నది కంప్లీట్ కార్సినోజన్ అంటాం. అంటే కొన్ని క్యాన్సర్స్ రావడానికి తోడ్పడేటటువంటి కార్సినోజన్స్ కొన్ని ఉంటాయి, ఎగ్జాంపుల్ ఈ కెమికల్స్. కొన్ని క్యాన్సర్ పెరగడానికి ఉపయోగపడేవి ఉంటాయి, అంటే దే యాక్సిలరేట్ ది గ్రోత్. కొన్ని క్యాన్సర్స్కి రెసిస్టెన్స్ కాజ్ చేస్తాయి, అంటే అవి ట్రీట్మెంట్కి లొంగ కండా అవి స్వభావం కలుగు చేస్తాయి. కానీ ఈ పొగాకులో ప్రీ క్యాన్సర్ దగ్గర నుంచి, క్యాన్సర్ దగ్గర నుంచి, క్యాన్సర్ పెరగడానికి దగ్గర నుంచి క్యాన్సర్ రెసిస్టెన్స్, అంటే ఒకవేళ పొగాకు వల్ల మనకి హెడ్ అండ్ నెక్ కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ వచ్చిందంటే అది క్యూర్ అవ్వదు, అంత ప్రమాదకరమైనది. 90-90%
పురుషుల్లో వచ్చే క్యాన్సరు, 80% స్త్రీల్లో వచ్చే క్యాన్సరు పొగాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వల్ల వస్తుందన్నమాట. ఊపిరితిత్తుల క్యాన్సర్కి పొగాకుకి అంత అవినాభావ సంబంధం ఉంది. కానీ 10% మేల్స్లో, 20% ఫిమేల్స్లో, స్త్రీలలో మనకి పొగాకు లేకపోయినా సరే కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి వేరే వేరే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక ఊపిరితిత్తుల క్యాన్సరే కాదు, పొగాకు శరీరంలో ఏ క్యాన్సర్ అయినా కాజ్ చేయగలదు. దాని నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్న ఈ మెసేజ్ని ఏదైతే ఉందో అది అందరికీ తెలిసేలా ఎదురికి వెళ్ళాలి. ఈ సిమ్టమ్స్ ఆ పర్సన్ ఎంతకాలం బాధిస్తే ఇది లంగ్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయవచ్చు అంటారు? ఎలిమెంట్ ఆఫ్ సస్పెషన్ అంటే మనకి అనుమానం చాలా చాలా ఎక్కువ ఉండాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్స్లో మనం మామూలుగా దగ్గు, ఆయాసం ఏమాత్రం వచ్చినా సరే, లేకపోతే బ్లడ్లో స్ఫుటం పడినా సరే డాక్టర్ దగ్గరికి పర్వాలేదు కదా అనుకుంటారు. డాక్టర్లో కూడా ఈ అవగాహన పూర్తిగా లేదు, ప్రతిదీ టీబీ అనుకుంటూ ఉంటారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఒక హై రిజల్యూషన్ సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ తీసుకుని అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక బ్రాంకోస్కోపీ అంటారు, అంటే చిన్న గొట్టం పరీక్ష చేసుకుని చిన్న ముక్క తీసుకుని చూసుకుని టీబీ ఉంది అంటే టీబీ పరంగాను, లేకపోతే ఏ రకమైన డయాగ్నోసిస్ లేకపోతే మళ్ళీ తిరిగి రిపీట్ టెస్ట్ చేసుకుని మనం దాన్ని ఈ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. రోగ లక్షణాలు ఎంతకాలం నుంచైనా ఉండొచ్చండి. సాధారణంగా ఒక్కసారి రోగ లక్షణం వచ్చింది అంటే స్టేజ్ 2 దాటిపోయిందని అర్థం. ఈ ఇన్సిడెంటల్గా అప్పుడప్పుడు కనుక్కునే క్యాన్సర్స్, ఏదో ఏ వేరే సర్జరీ కోసం వచ్చి ఉంటారు, ఎక్స్రే తీస్తాం చిన్న కంతి కనిపిస్తుంది, సిటీ స్కాన్లో క్యాన్సర్ అని తెలిసింది, ఇలా స్టేజ్ 1 తెలిసే క్యాన్సర్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. మా ప్రాక్టీస్లో 3 నెలలకి ఒక క్యాన్సర్ చూస్తాం అంతే, అంతకన్నా ఎక్కువ చూడం. డాక్టర్ గారు, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది ముదిరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ముదురుతుందండి. ఊపిరితిత్తుల్లో 90% అన్నది ఊపిరితిత్తులు ఎప్పుడు రిజర్వ్గా ఉంటాయి. 5-10% ఊపిరితిత్తుల్లో చిన్నపాటి ఎక్కడో మూల చిన్న తేడా ఉంటే మీకు తెలియని కూడా తెలియదు. అది తగినంత సైజుకి పెరిగి ఆ బ్రాంకస్ దగ్గరికి వచ్చి లేదంటే బ్లడ్ వెసల్ ఇరోడ్ చేసి ఈ రకంగా ఒక సిమ్టమ్ కాజ్ చేయడానికి చాలా దూరం ట్రావెల్ చేసి ఊపిరితిత్తులు అంటే స్టేజ్ 2, 3, 4 వస్తే కానీ మనకు తెలియదండి. ఎసిమ్టమాటిక్ లంగ్ క్యాన్సర్స్ చాలా ఉంటాయి, చాలా మటుకు ఎసిమ్టమాటిక్లో కూడా అడ్వాన్స్ స్టేజ్కి. డాక్టర్ లంగ్ క్యాన్సర్లో రకాలు ఉంటాయా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చాలా రకాల లంగ్ క్యాన్సర్స్ ఉంటాయండి. మనం స్థూలంగా చూసుకుంటే స్క్వామసల్ లంగ్ క్యాన్సర్ అంటే ఈ చర్మం మీద ఉంటుంది ఎపిథీలియం ఉంటుంది కదా, అలాంటి ఎపిథీలియం నుంచి వచ్చేటటువంటి క్యాన్సర్స్ కొన్ని ఉంటాయి, అవి పొగాకు సంబంధించినవి. ఎడినోకార్సినోమా అంటే గ్రంథులు, అంటే లాలాజల గ్రంథులు ఇలాంటి గ్రంథులకు సంబంధించినట్టు ఊపిరితిత్తులో కూడా గ్రంథులు ఉంటాయి, వాటి నుంచి వచ్చే క్యాన్సర్ ఎడినోకార్సినోమా అంటారు. ఎడినోకార్సినోమాలో కూడా మ్యూటేషన్ నెగిటివ్, మ్యూటేషన్ పాజిటివ్, జన్యుపరమైన మార్పుల వల్ల వచ్చినవి కొన్ని, మార్పులు తెలియకుండా వచ్చినవి కొన్ని. జన్యుపరమైన మార్పుల్లో వచ్చిన వాటిలో EGFR పాజిటివ్, ALK పాజిటివ్, RAS పాజిటివ్, KRAS పాజిటివ్, ఇలాగా అనేక రకాలుగా మనకి ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది విభజించడం అనేది జరిగింది. ఒక పర్సన్కి లంగ్ క్యాన్సర్ ఉందని మెడికల్గా ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది అని చెప్పని తెలుసుకోవడం కోసం అని చెప్పని రెండు రకాల పరీక్షలు చేస్తారు. టిష్యూ డయాగ్నోసిస్ అంటారు, అంటే ఒక రకమైన చిన్న ముక్కని తీసుకుని దాన్ని మైక్రోస్కోప్లో పరీక్ష చేసి క్యాన్సర్ ఉందా లేదా, అంటే అది ఇందాక చెప్పుకున్నట్టుగా స్మాల్ సెల్లా, నాన్ స్మాల్ సెల్లా కూడా స్క్వామసా ఎడినోనా, స్క్వామస్ ఎడినోకార్సినోమాస్లో ఎడినోకార్సినోమా అయితే EGFR పాజిటివ్ అనేది జన్యుపరమైన టెస్ట్లు, ఇదంతా కూడా ఏ రకమైన క్యాన్సర్ని తెలుసుకోవడం కోసం చేసేది. ఎక్కడెక్కడికి బాకింది తెలుసుకోవడం కోసం అని చెప్పని సిటీ థొరాక్స్ అబ్డామెన్ కానీ లేకపోతే పెట్ సిటీ హోల్ బాడీ కానీ చేయడం జరుగుతుంది. లంగ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయ్యాక ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు సార్? ఊపిరితిత్తుల క్యాన్సర్స్కి స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ వేరువేరుగా ఉంటుంది. కొన్ని చోట్ల ఎర్లీ స్టేజ్ 1 మనకి సర్జరీ అనేది ముఖ్యమైన ట్రీట్మెంట్. మన అవసరమైతే మీడియాస్కోప్ అవన్నీ చేసుకుని ఇంకెక్కడికి పాకలేదు కదా అని నిర్ధారణ చేసుకుని వీడియో అసిస్టెడ్ సర్జరీ కూడా చేస్తూ ఉంటారు అన్నమాట, మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్. సర్జరీకి ఫిట్ కాకపోతే రేడియోథెరపీ చేసుకోవచ్చు. అదే రకంగా స్టేజ్ 2 దాటిపోయిన తర్వాత నిజంగా క్యాన్సర్ గడ్డను తీసినా మళ్ళీ అదే ప్లేస్లో తిరిగి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, అంటే లోకో రీజనల్ రిక్రెన్సెస్ అంటారు. అది ప్రివెంట్ చేయడం కోసం మళ్ళీ తర్వాత రేడియోథెరపీ ఇవ్వాలి. డిసెస్టమిక్ మెటాస్టాసిస్ అంటే టోటల్ బాడీ పాకిపోకుండా చూసుకోవడం కోసం అని చెప్పని మనం వేరే రకమైన ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ లాంటివి తీసుకుంటూ ఉండాలి. స్టేజ్ 4 వచ్చేస్తే మనకి కీమోథెరపీ ఒకటే చేయాలి, రోగ లక్షణాలు తగ్గించి ఎక్కువ కాలం బతకడం కోసం చెప్పని చేసే విధానం. కొత్త రకమైన పంథాలు వచ్చి ఒక టాబ్లెట్తో సరిపోతుంది, కీమోథెరపీ అవసరం లేదు. టార్గెటెడ్ థెరపీ, మ్యాజిక్ బుల్లెట్స్ అంటాం, ఇమ్యూనోథెరపీ అంటాం,
ఇది సైన్స్ ఎంత బాగా పెరిగిపోయిందంటే ఆఖరి స్టేజ్లో ఉన్న లంగ్ క్యాన్సర్లో కూడా మనం కరెక్ట్ అయిన దాని స్వభావం తెలిస్తే దాన్ని అత్యంత సమర్థవంతంగా మనం నిరోధించగలమాట పెరగకుండా. డాక్టర్ గారు, ఈ లంగ్ క్యాన్సర్ ఉన్న వారికి సర్వైవల్ రేట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ లంగ్ క్యాన్సర్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? లంగ్ క్యాన్సర్ వల్ల వచ్చేటటువంటి సర్వైవల్ అనేది స్టేజ్ని బట్టి ఉంటుంది. స్టేజ్ 1-2లో సాధారణంగా 60-80% మెంబర్స్ క్యూర్ అవుతూ ఉంటారు. 3 వచ్చేసరికి 10-20%. స్టేజ్ 4లో 5 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఎవరో చూడడం సాధారణంగా, అండర్ జెనెటికల్గా ఫేవరబుల్ అయితే తప్పిస్తే. సో ఈ వీళ్ళల్లో సాధారణంగా 3 నెలల నుంచి 3 సంవత్సరాల దాకా బతకడం అనేది చూస్తూ ఉంటామట, బేస్డ్ అపాన్ రెస్పాన్స్ టు ది థెరపీ అండ్ అదర్ థింగ్స్. కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఊపిరితిత్తుల వల్ల వచ్చే కాంప్లికేషన్స్ దగ్గు, వాయిస్, బ్లడ్ పడిపోవడం, ఇవి ఊపిరితిత్తులకు సంబంధించినవి. బోన్స్కి వెళ్తే ఎముకలు విరిగిపోవడం, పెరాలసిస్ రావడం. బ్రెయిన్కి వెళ్తే ఫిట్స్ రావడం. లివర్కి వెళ్తే జాయింటీస్ రావడం. ఈ రకంగా ఏ ఆర్గానిక్ అయితే అది వెళ్తుందో ఆ ఆర్గానిక్ సంబంధించినంత వరకు కొన్ని యూనిక్ సింప్టమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. దాన్ని మనం త్వరగా గ్రహించి ఆ ఆర్గాన్ని మళ్ళీ తిరిగి స్క్రీన్ చేసుకుని దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, క్యాన్సర్స్ని ముందుగానే డిటెక్ట్ చేసే మ్యామోగ్రామ్ కానీ ప్యాప్స్మా టెస్ట్ లాగా లంగ్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేసే బ్లడ్ టెస్ట్ కానీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఏమైనా ఉన్నాయో ఉంటే తెలియజేయండి సార్. ఊపిరితిత్తుల క్యాన్సర్ని త్వరగా కనుక్కోవడం కోసం చెప్పిన ప్రపంచవ్యాప్తంగా గత 30 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఏడాదికి ఒకసారి ఎక్స్రే చేయమంటారు, లో డోస్ సిటీ స్కాన్ చేయమంటారు. ఎందుకంటే ఎక్స్రేలు మిస్ అయిపోతూ ఉంటాయి, 1 సెంటీమీటర్ కన్నా తక్కువ కనిపించవు మనకి. లో డోస్ సిటీ స్కాన్లో ఇలాంటి చిన్న చిన్న కూడా కనిపిస్తుంటాయి. కానీ సిటీ స్కాన్ ఎక్స్పోజర్ అవుతూ ఉందనుకోండి, దానివల్ల మనకి ప్రాబ్లం ఏంటి అంటే మళ్ళీ వేరే సెకండ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది ఇమేజింగ్ వైజ్. బ్లడ్ టెస్ట్లో కూడా మనకి సైటోకెరటిన్ రిలేటెడ్ పెప్టైడ్ అంటామట, అది 21.1 సిఈఏ అంటాం, సిఏ 15.3 అంటాం, అలాగే పెప్టైడ్ రిలేటెడ్ టు ది గ్యాస్ట్రిన్ రిలీజింగ్ పెప్టైడ్ అంటాం. ఇలాగ ఒక 5-6 మార్కర్స్ యొక్క కాంబినేషన్ చేసుకుని రక్తంలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ని త్వరగా పసిగట్టేటటువంటి విధానాన్ని కొన్ని దేశాలు, ఎగ్జాంపుల్ జపాన్ ఇలాంటి కంట్రీస్లో చాలా విరివిగా వాడుతున్నారు. దానివల్ల ఎర్లీ స్టేజ్ డిటెక్షన్స్ అనేవి మనకి బాగా పెరిగి క్యూర్ రేట్స్ కూడా బాగా పెరిగాయి. డాక్టర్ గారు, పేరెంట్స్కి లంగ్ క్యాన్సర్ ఉంటే వారి పిల్లలకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. అది జన్యుపరమైన క్యాన్సర్ అని చెప్పని తెలుసుకునేందుకు కొన్ని కొన్ని హింట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, యంగ్ క్యాన్సర్ ఇంది పేరెంట్స్, పేరెంట్స్కి లంగ్ రిలేటెడ్ క్యాన్సర్స్ రావడం, ఇలాగ కొన్ని జన్యుపరమైనటువంటి సిండ్రోమ్స్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత జనరేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అది 1% కన్నా తక్కువ, చాలా చాలా తక్కువ ఉంటాయండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఈ లంగ్ క్యాన్సర్స్ అన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఖచ్చితంగా కాదండి. టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి, స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ చిన్న స్టేజ్లో ఉంటే సర్జరీ చేయడం, లేదు కొద్దిగా పెరిగితే రేడియోథెరపీ ఇవ్వడం, బాగా పెరిగితే కీమోథెరపీ ఇవ్వడం. నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ స్క్వామస్ సెల్ క్యాన్సర్స్లో సాధారణంగా రేడియోథెరపీ సర్జరీ వాడతాం. ఎడినోకార్సినోమాస్ ఎక్కువగా స్టేజ్ 4లో వస్తూ ఉంటాయి, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ లాంటివి వాడుతూ ఉండడం. మిడ్ స్టేజ్ లోకో రీజనల్లీ అడ్వాన్స్డ్, వీటికి సర్జరీ అండ్ రేడియోథెరపీ కలిపి వాడటం. డాక్టర్, కాఫ్, ఆస్మా, వెయిట్ లాస్, ఇవన్నీ సింటమ్స్ అంటే టీబీ అని అంటారు కదా, ఇవే సింటమ్స్ లంగ్ క్యాన్సర్లో కూడా ఉండే అవకాశం ఉంది. అసలు టీబీకి లంగ్ క్యాన్సర్కి డిఫరెన్స్ ఏంటంటారు సార్? టీబీ సూక్ష్మక్రిమి వల్ల వస్తుంది, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది శరీరంలో ఒక మార్పు వల్ల వస్తుంది, ఒక కణంలో మార్పు వల్ల చెడు కణం అయిపోతూ ఉంటుంది, అది అన్ని చోట్లకి పెరిగిపోతూ ఉంటుంది, చాలా చాలా చెడ్డది. కానీ లక్షణాలు టీబీకి లంగ్ క్యాన్సర్కి మధ్య డాక్టర్లను మేమే కనుక్కోలేము, చాలా సిమిలర్గా ఉంటాయండి, ఎగ్జాక్ట్గా ఒకే రకంగా ఉంటాయి. మళ్ళీ సిటీ స్కాన్ చేసిన కన్ఫ్యూజన్ వస్తుంది, పెట్ స్కాన్ చేసిన కన్ఫ్యూజన్ వస్తుంది, అంత సిమిలర్గా ఉంటాయండి. సిటీ స్కాన్కి పెట్ స్కాన్కి మధ్యలో ఉన్న సారూప్యం, దీనికి బయాప్సీ ఒక్కటే మార్గం. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే పొల్యూషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. పొల్యూషన్ వల్ల లంగ్ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ స్టెప్స్ ఏం తీసుకోవాలంటారు? పొల్యూషన్లో రకరకాల పొల్యూషన్స్ ఉంటాయండి. పార్టికులేట్ పొల్యూషన్ అంటాం, అంటే యాస్బెస్టస్, వీటన్నిటికీ మాస్క్ కట్టుకుని ఓకే తగినంత వాటి ద్వారా మన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. రెండోది నాన్ పార్టికులేట్ పొల్యూషన్, అంటే పొగ వీటి మూలంగా వచ్చేది, దీని మూలంగా మనం ఏమి చేయలేమండి, దాని మూలంగా వచ్చే క్యాన్సర్ రిస్క్ మనం భరించాల్సిందే. డాక్టర్ గారు, చిన్న వయసులో కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, అలాగే చిన్న వయసులో వచ్చే లంగ్ క్యాన్సర్కి పెద్దవాళ్ళలో వచ్చే లంగ్ క్యాన్సర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు సార్? లంగ్ క్యాన్సర్కి 2 సంవత్సరాలు సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చేయచ్చండి. పుట్టిన పిల్లల్లో కూడా వస్తుంది, సాధారణంగా అదంతా మెటాస్టాటిక్ డిసీజ్ అంటారు.
ఇప్పుడు ఈ ఎర్లీ స్టేజ్లో స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది. వీ లూజ్ మెనీ ప్రొడక్టివ్ లైఫ్స్, చాలా చాలా మనం లూజ్ అవుతూ ఉంటాం. ఎల్డర్లీలో వచ్చే క్యాన్సర్స్ సాధారణంగా ఎడినో కార్సినోమా ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట టొబాకో లేని వాళ్ళల్లో. లంగ్స్కి వచ్చే ఏ క్యాన్సర్ అయినా లంగ్ క్యాన్సర్ అయినా అనుకోవచ్చు అంట? అస్సలు కాదు. ఇది మేము మా ప్రాక్టీస్లో తరచుగా ఈ ప్రశ్న వింటూ ఉంటాం. ఊపిరితిత్తుల లోపల నుంచి వచ్చి దాని ఊపిరితిత్తుల స్వభావం కలిగిన దాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం. వేరే ట్యూమర్స్ దగ్గరికి వచ్చి ఊపిరితిత్తుల్లో కూర్చున్న వాటిని మెటాస్టాటిక్ క్యాన్సర్స్ అని చెప్పని అంటాం. ఈ మెటాస్టాటిక్ క్యాన్సర్స్ని ప్రైమరీ క్యాన్సర్లా ట్రీట్ చేయాలి, లంగ్ క్యాన్సర్లా ట్రీట్ చేయకూడదు. లంగ్ క్యాన్సర్ని లంగ్ క్యాన్సర్లా ట్రీట్ చేయాలి. రెండింటికి మధ్య చాలా చాలా వ్యత్యాసం ఉందండి. డాక్టర్, ఈ లంగ్ క్యాన్సర్ వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉందంటారు అదర్గా? లంగ్ క్యాన్సర్ అన్నది ప్రైమరీగా దాని మూలంగా ఊపిరితిత్తులకు సంబంధించి దగ్గు, ఆయాసం, బ్లడ్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. స్టేజ్ 4కి వెళ్ళిపోయి అటు ఇటు పాకిపోయినప్పుడు ఆ స్వభావం బట్టి బోన్ బ్రెయిన్ ఇవి రావడం వల్ల నొప్పి, ఫిట్స్ రావడం, అన్కాన్షియస్ అవడం, పారాలసిస్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా నాజియా, వామిటింగ్ రావడం, అరికాళ్ళు, అరిచేతులు తిమ్మిళ్ళు ఎక్కడం, న్యూరోపాథీ రావడం, పారానియోప్లాస్టిక్ సింటమ్స్ అంటాం. అంటే ఏంటి, క్యాన్సర్ నుంచి వచ్చే టాక్సిన్స్ మూలంగా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా యూనిక్గా ఉంటుంది. సడన్గా కోమలోకి వెళ్ళిపోతూ ఉంటారు మనిషి, ట్యూమర్ లైసిస్ సిండ్రోమ్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క అనేక రకమైన కాంప్లికేషన్స్ అండి. డాక్టర్ గారు, ఈ లంగ్ క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పేషెంట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉందంటారా? రేడియోథెరపీకి దాని ద్వారా వచ్చేటువంటి లాంగ్ టర్మ్ న్యూమినైటిస్ లాంటివి జరగవచ్చు. సర్జరీ మూలంగా లాస్ ఆఫ్ లంగ్ వాల్యూమ్ వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ రావచ్చు. కీమోథెరపీ మూలంగా హెయిర్ ఫాల్, నాజియా, వామిటింగ్, వీక్నెస్, కొద్దిగా న్యూరోపాథీ ఇలాంటివి వస్తే రావచ్చు. ప్రతిదానికి రెమెడీ ఉంది. మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని మినిమైజ్ చేసుకుని క్యూర్ కోసం ఒక ముందు అడుగు వేయచ్చు. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో కావచ్చు, తర్వాత కావచ్చు, వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తిరిగి ఏదైతే కార్సినోజన్ ఉందో టొబాకో, దాని వైపుకి వెళ్ళకుండా ఉండడం అనేది అతి ముఖ్యమైనటువంటిది. తగినంత న్యూట్రిషన్ తీసుకుని, ప్రోటీన్స్ తీసుకుని ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీనే మన క్యాన్సర్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ రకమైనటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెరుగైనటువంటి క్యూరేట్స్ చేసుకోవడానికి ఒక అవకాశం మనకు మనం కల్పించుకుంటాం. డాక్టర్ గారు, వన్స్ ఒక పేషెంట్కి లంగ్ క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ తగ్గిపోయాక మళ్ళీ ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారు? చాలా ఉందండి. క్యాన్సర్ తగ్గిపోతే కనిపించదు అని చెప్పని అంటాం, కంప్లీట్ రిమిషన్ అంటాం. తిరిగి వెనక్కి వస్తే రిలాప్స్ అంటాం. 5 సంవత్సరాల దాకా రాకపోతే అప్పటికే రాదు. 5 సంవత్సరాలు లోపు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్లో మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా అవసరం. డాక్టర్ గారు, ప్రతి ఒక్కరూ లంగ్ క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? స్మోకింగ్కి దూరంగా ఉండండి, పార్టికులర్ మ్యాటర్స్కి దూరంగా ఉండండి, తగినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పీరియాడిక్గా తీసుకుంటూ ఉండండి. పొల్యూషన్ నుంచి మనం తగినంత వరకు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అనుమానం ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ సలహా మేరకు స్క్రీనింగ్ చేయించుకోండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్స్కి ఇచ్చే ట్రీట్మెంట్లో ఇమ్యూనోథెరపీ అనేది కొత్తగా ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉందని విన్నాం. అసలు ఈ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఎవరికి ఉపయోగిస్తారు? ఇమ్యూనోథెరపీ అనేది ఈ మధ్య చాలా విరివిగా చూస్తూ ఉన్నామండి. స్టేజ్ 4 క్యాన్సర్లో వేరే ఏ రకమైన ఆపర్చునిటీ లేనప్పుడు ఈ ఇమ్యూనోథెరపీని వాడతాం. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ప్రతి మందుకి రెసిస్టెన్స్ వచ్చేసి అనేక రకమైన మ్యూటేషన్స్ ఉండి ఈ దారి అన్నమాట మనం క్యాన్సర్ని అటాక్ చేస్తే ఈ దారిలో తప్పుకోవడం, ఆ దారి నుంచి చేస్తే ఈ దారి నుంచి తప్పుకోవడం, అంటే క్యాన్సర్ బికమ్స్ ఓవర్ స్మార్ట్. అంటే దానికి ఎన్ని యాంటీజెన్స్ ఉన్నాయంటే ఒక 10 తల రావణాసురుల్లో ఉంటుంది అన్నమాట. ఒకదాన్ని టార్గెట్ చేస్తే రెండోది, రెండో దాన్ని చేస్తే మూడోది వస్తూ ఉంటుంది. ఈ రకంగా కీమోథెరపీ మొత్తం అంతా ఫెయిల్ అయిపోయి ఏ రకమైన టార్గెట్స్ లేనప్పుడు ఒక డిస్పిరేట్ మెజర్లో మనం ఒక కొత్త విధానమైన కొత్త పంథాలో ఆలోచించి వచ్చినటువంటి ట్రీట్మెంట్ని ఇమ్యూనోథెరపీ అంటారు. ఈ ఇమ్యూనోథెరపీ గురించి జనాల్లో కొంత అవగాహన రావాలి. ఇందులో నేననే వాడుకోవచ్చింది. బ్లడ్ క్యాన్సర్ దగ్గర నుంచి బోన్ క్యాన్సర్ దాకా కొన్ని 100 క్యాన్సర్లో వాడుతున్నారు ఇది. ఇది ఎలా పనిచేస్తుందంటే శరీరంలో రోజు 300 నుంచి 300,000 క్యాన్సర్ కణాలు వస్తాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది, నిజం. ఎందుకంటే కోటాను కోట్ల డివిజన్స్ జరుగుతాయి, సెల్ డివిజన్స్. ఒక్క సెల్ డివిజన్లో చిన్న మార్పు జరిగిన దాన్ని మ్యూటేషన్ అంటాం. ఆ మ్యూటేషన్ క్యాన్సర్ కింద మారచ్చు. ఆ మ్యూటేషన్ రిపేర్ చేయడానికి మన బాడీలో చాలా ఎఫిషియెంట్ మెకానిజం ఉంది. మిస్మ్యాచ్ రిపేర్ జీన్స్ ఇలా రకరకాల మెకానిజమ్స్ ఉంటాయి. ఇన్ని జరిగినా సరే కూడా కొన్ని 100 నుంచి 100,000 క్యాన్సర్ కణాలు వస్తాయి. ఆ 100 నుంచి 100,000 క్యాన్సర్ కణాలు మరి ప్రతి మనిషి క్యాన్సర్తో ఎందుకు చనిపోవట్లేదు అంటే మన శరీరంలో ఒక స్ట్రాంగ్ రక్షణ వ్యవస్థ ఉంది. దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. అది ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకి మీరు నేను ఉన్నాం, మీరు వేరు నేను వేరు.
ఇప్పుడు నా శరీరంలో ప్రతి కణము సురేష్ అనపడి పేరుతోటి ఒక రకమైన సిగ్నేచర్ ఉంటుందండి. ప్రతి కణానికి ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. అంటే మనం దేశంలోకి ఎంటర్ అవ్వడం కోసం ఎలాగైతే పాస్పోర్టు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుందో, నా పాస్పోర్ట్ లేకుండా అంటే సురేష్ అనే పాస్పోర్ట్ లేకుండా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ క్యాన్సర్ కణం కానీ శరీరంలో ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. కొన్ని పహరా కాస్తూ ఉంటాయన్నమాట, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి. అవి ఏం చేస్తాయి, ఒక క్యాన్సర్ కణం వచ్చిన, ఒక బ్యాక్టీరియా వచ్చిన, వైరస్ వచ్చిన దాన్ని ఇమ్మీడియట్గా అడుగుతాయి, బాబు నీకు ఎంహెచ్సి వన్ ఉందా, నువ్వు సురేష్వా కాదా, కాదు అంటే చంపేస్తాయి. ఈ రకంగా మన శరీరంలో పటిష్టమైన రక్షణ వ్యవస్థ అన్నది ఈ క్యాన్సర్ కణాలని ఏ రోజుకు ఆ రోజు నిర్మూలిస్తూ ఉంటుంది. ఇంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉండడం మూలంగా ఎవరికి మనకి క్యాన్సర్స్ రావు. చిన్న చిన్నగా బ్యాక్టీరియా వైరస్లు వచ్చినా మనం వాటి నుంచి తప్పించుకోవాలి. కానీ ఆ ఎనిమీ అన్నది ఒకళ్ళు ఇద్దరు దొంగలు ప్రవేశిస్తే వాళ్ళని ఈజీగా పట్టుకోగలరు, కానీ లక్షల కోట్లలో వచ్చాయనుకోండి, అంటే సివియర్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ వైరస్ ఇలాంటివి మన బాడీలోకి వచ్చాయనుకోండి, మన బాడీ వ్యవస్థ ఏం చేయాలి, దాన్ని కూడా ఎదుర్కోవాలి కదా. దానికోసం అంటే ఒక సిస్టమ్ని తయారు చేసుకుంది, లింఫ్ నోడ్స్ నుంచి అలాగే కాంప్లిమెంట్ మెడియేటెడ్ యాంటీబాడీ మెడియేటెడ్ ఒక 5-6 రకాలు అంటే ఆర్మీ నేవీ రైట్ టైప్లో అది ఒక రకమైన పెద్ద సిస్టమ్ ఉందన్నమాట, బ్యాలిస్టిక్ ఫోర్స్ లాంటివి. ఇవేం చేస్తాయి, ఒక్కొక్క రకంగా శత్రువుని టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఈ సారూప్యం ఉన్నటువంటి కణాలు అంటే అన్ని బ్యాక్టీరియాలు ఒకేలా ఉంటాయి కాబట్టి సారూప్యం ఉన్న కణాలన్నింటినీ మనం చేయగలుగుతాం. కానీ క్యాన్సర్ ఏంటి, వైవిధ్యంగా ఉంటుంది. అంటే ఒక క్యాన్సర్ నల్లగా ఉంటుంది, ఒకటి తెల్లగా ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది, ఒకటి పచ్చగా ఉంటుంది. అంటే అర్థం కావడం కోసం చెప్పాను, కానీ జన్యువుల్లో ఆ రకమైన మార్పులు జరగడం మూలంగా సో కన్ఫ్యూజ్ అయిపోతుంది మన ఇమ్యూన్ సిస్టమ్, ఎలా డీల్ చేయాలి వీటిని. ఒక రకంగా అయితే మనం డీల్ చేయడం అని తెలుస్తూ ఉంటుంది. సో ఈ విషయంలో ఇంకొకటి ఏం చేస్తూ ఉంటాయి, మిమిక్రీ అంటాం, అంటే డూప్లికేట్ పాస్పోర్ట్లు తయారు చేసుకుంటూ ఉంటాయి. సో అది తప్పించుకుంటాయి ఇమ్యూన్ సిస్టమ్ నుంచి, తప్పించుకుని వైవిధ్యపరంగా పెరుగుతాయి. సో కాబట్టి మన ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతే క్యాన్సర్ పెరిగిపోతుంది. దీన్ని మనం ఏ రకంగా చేస్తామంటే ఆ డిఫరెన్సెస్ అన్నిటినీ తిరిగి మన ఇమ్యూన్ సిస్టమ్కి నేర్పిస్తాం, బాబు ఇదిగో PDL-1 ఉంది, నువ్వు వెళ్ళి దాన్ని చంపు, ఇది క్యాన్సర్ కణం అని నేర్పిస్తాం. ఇలా నేర్పించే విధానాన్ని ఇమ్యూనోథెరపీ అన్నాం. ఇది ఏ క్యాన్సర్లోనైనా వాడుకోవచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్లో మరీ ముఖ్యంగా మామూలు ట్రీట్మెంట్స్ అన్ని ఫెయిల్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు బతుకుతున్నారు ఇమ్యూనోథెరపీ అన్నది. ప్రాబ్లమ్ ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్, 3-4 లక్షలు ఉంటుంది, కానీ ఇట్ ఈస్ వర్త్ ట్రయింగ్ ఇట్. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ సాధారణంగా ఏమి ఉండవు, సూడోఫ్లేరు కొన్ని కొన్ని ఆటో ఇమ్యూన్ ఫినామినాస్ తప్పిస్తే ఇది చాలా బాగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ ఇమ్యూనోథెరపీ అనేది లంగ్ క్యాన్సర్లో ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండ్ అండి. చాలా సంతోషం డాక్టర్ గారు. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి, సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూస్తారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్స్ టాక్ ఆంకాలజీ. కీప్ వాచింగ్ CVR Health. నమస్తే.